వెల్కమ్ టు ఫ్రైడే మార్నింగ్ షో. రివ్యూ ఆఫ్ బెదురులంక 2012. కార్తికేయ తాజాగా బెదురులంక 2012 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాంగోపాల్ వర్మ శిష్యుడు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. టీజర్ ట్రైలర్తో సినిమా మీద అంచనాలు పెంచుకున్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ముందుగా సినిమా కథ గురించి తెలుసుకుందాం. 2012 డిసెంబర్లో యుగాంతం అంటూ జనాలు టెన్షన్ పడుతున్న క్రమంలో దాన్ని క్యాష్ చేసుకోవాలని కొంతమంది స్కెచ్ వేస్తారు. ఆ స్కెచ్లో భాగంగా దొంగబాబాలు పాస్టర్ల అవతారం ఎత్తి యుగాంతం ఆగాలంటే ఊర్లో ఉన్న బంగారమంతా కరిగించి హిందువులు శివలింగం, క్రైస్తవులు సిలువ తయారు చేయించి గోదావరిలో కలపాలని ఆ ఊరి ప్రెసిడెంట్ అందరితో చెప్తాడు. ఊరంతా యుగాంతం భయంతో అందుకు ఒప్పుకుందా లేదా, యుగాంతం దెబ్బకి అసలు ఆ బెదురులంకలో ఏమైంది అనేది ఈ సినిమా కథ. భయం మనిషి విచక్షణ జ్ఞానాన్ని కూడా పనిచేయకుండా చేస్తుంది. అలాంటి భయాన్ని పెట్టుబడిగా చేసుకుని తమ పొట్ట పోసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. బెదురులంక 2012 కూడా అలాంటి భయాన్ని క్యాష్ చేసుకునే నవ్వించే ప్రయత్నం చేసింది. యుగాంతం నేపథ్యంలో మన దగ్గర తక్కువే కానీ ఇతర భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అవన్నీ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలే. కానీ ఆ యుగాంతంను అల్లుకుని ఒక మంచి కామెడీ సినిమా చేశాడు దర్శకుడు క్లాక్స్. ఇక చనిపోతామని తెలిస్తే జనంలో ఉండే భయం కారణంగా ఫుట్టే ఫన్ బీభత్సంగా వర్కౌట్ అయ్యేలా చేశాడు. ఒక పక్క కడుపుబ్బా నవ్విస్తూనే జనాల మొడ విశ్వాసాలపై బాంబు లాంటి సెటర్లు పేల్చాడు. వర్మ దగ్గర శిష్యురకం చేసిన ప్రభావం ఏమో తెలియదు కానీ నాస్తికత్వం పేరుతో ఇవ్వాల్సిన వారికి గట్టిగా ఇచ్చి పడేశాడు. జనాల భయాన్ని కొందరు ఎలా వాడుకుంటారో, మతాల పేరుతో ఎలా ఆడుకుంటారో కళ్లకు కట్టినట్లు చూపించాడు. తొలి సినిమా అయినా ఎక్కడ ఆ డౌట్ రాకుండా బాగా డీల్ చేశాడు. చావు భయం మనిషిని ఎంత దారుణంగా దిగజారుస్తుందనేది దర్శకుడి క్లాక్స్ చూపించాడు. పూర్తిగా విలేజ్ బ్యాక్డ్రాఫ్, అక్కడ అమాయకంగా కనిపిస్తూ ఉండే జనాల మధ్య వర్కౌట్ అయిన సిచ్యువేషనల్ కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా పెద్దగా బోర్ కొట్టకుండా సాగుతుంది. కానీ కీలకమైన సెకండ్ హాఫ్ అంతా కడుపుబ్బ నవ్విస్తుంది. మరీ ముఖ్యంగా చివరి 40 నిమిషాలు నాన్ స్టాప్ నవ్వులు పూయించడంలో దర్శకుడు క్లాప్స్ కొట్టించుకున్నాడు. జనాల అమాయకత్వం పైన ఈ సినిమాలో ఫన్ జనరేట్ చేసి భలే తీసాడురా అనిపించుకున్నాడు. ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే బెదురులంక 2012 కొన్ని లోపాలున్న కామెడీ ఇష్టపడే వారికి ఫుల్ మీల్స్గా చెప్పవచ్చు.